సోదర సోదరీమణులారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా ఈ రోజున మన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలోని యువత నిర్వీర్యంగా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో మీ అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజున మచిలీపట్నంలో ఒక భారీ రోడ్ షో బహిరంగ సభ జరుగుతున్న సందర్భంలో మన నియోజకవర్గం మీద కూడా వెళ్తున్న మన చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ రోజున మన కుటుంబంలో తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరడానికి సుమారు 18 మంది నాయకులు వాళ్ళ అనుచరులతో సుమారు 1000 మంది అనుచరులతో ఈ పార్టీలో చేరడానికి పిచ్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఆహ్వానం పలకడానికి వారి చేతుల మీద కూడా వాళ్ళ ఆహ్వానం పలకాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఆలస్యమైన మీరందరూ కూడా విజయం చేయడానికి ఇచ్చేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని మనందరికీ తెలుసు మన విజయవాడ నగరంలోనే కాదు అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా ఒక ఫ్యాక్షన్తో నడుస్తున్న విధానంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుకోవాలా అదేవిధంగా ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవలసిన రాష్ట్రం వాళ్ళ గంజాయి వాటల్లో ఆడుకునే విధంగా ఉంది పిల్లల భవిష్యత్తు నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి ఈ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి అనేక మంది యువకులు ముందుకొస్తున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ వారి చేతుల మీద కూడా వాళ్ళందరినీ పార్టీలో తీసుకోవడం జరుగుద్ది ఈ సందర్భంలో వారు తర్వాత మాట్లాడతారు ఈ సందర్భంలో మీ అందరు కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి జై జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జవహర్ ఎన్టీఆర్.